రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగిస్తుందని టీడీపీ రాష్ట్ర నేత ధర్మవరం సుబ్బారావు అన్నారు. ఆదివారం నెల్లూరులోని లక్ష్మణగుప్తా పార్కు సెంటర్ వద్ద తన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల డబ్బులతో ఇప్పుడు వాళ్ల ఇళ్లపై నువ్వే మా నమ్మకమని కొత్తగా పార్టీ స్టిక్కర్లు వేస్తున్నారన్నారు. నువ్వే మా నమ్మకం కాదు, నువ్వే మా నాశనం, మా దరిద్రమని ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లో ఉందన్నారు. ఇప్పటికే లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని దివాలా తీయించిన జగన్ కొత్తగా స్టిక్కర్లతో మరింత దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉత్తుత్తి బటన్ నొక్కుడు తప్ప అభివృద్ధి ఏది జగన్ అంటూ ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని తెలిపారు. 2024లో చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్నారు. తరిమి కొట్టే పరిస్థితి, ఆయన ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా తిరగబడున్నారు. ఆయన కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ని 19,000 కోట్లతో ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసేందుకు ఆయన కంకణం కట్టుకుని ఈరోజు ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించాలా, నువ్వే నా మా నమ్మకం జగన్మోహన్ రెడ్డి అని స్టిక్కర్ని ప్రచురించడం ప్రజలు చూస్తున్నారు. మీరేం చేశారని మా ఇంటికి స్టిక్కర్లు అంటిస్తారు. మీరు ఏమి మాకు ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప మాకేమి ఉపయోగం? మేము మత కొత్తగా ఫ్యామిలీ డాక్టర్స్ అని కొత్త పథకాన్ని పెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ అదొక మోసం. మీరు ఆరోగ్యశ్రీనే మీరు అందరికి కూడా ఉద్ధరించిన పరిస్థితి లేదు. అలాగే ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బు వచ్చిన పరిస్థితి లేదు. ఎంతమందికి మీరు డబ్బు ఇచ్చారో మీరు రుజువు చేయండి. రాష్ట్రంలో ఎంతమందికి మీరు ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బు ఇచ్చారు, ఎంతమందికి ఆరోగ్యశ్రీ గురించి ఎంతమందిని ఉద్ధరించారో మీరు ఒకసారి పాంప్లెట్ పెట్టి మాకు చూపండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తిరోగమనం. ప్రజలందరూ ఈరోజు తిరగబడే పరిస్థితి. అలాగే మీరు అన్నింటిలో దోచుకోవడమే, చర్చిల మీద, ఇప్పుడు పెట్టిన స్టిక్కర్ల మీద, మీళ్ళ మందు మీద, ఇవన్నీ అన్నిటి మీద అన్ని రకాల వ్యాపారాలు మీరు చేస్తున్నారు డబ్బు కోసం. వీటన్నిటికి కూడా స్వస్తి పలికే రోజు వచ్చింది. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టే పరిస్థితి ఈ రోజు ప్రజల్లో తిరుగుబాటు అయింది. మా ఇంటికి దారిద్రం అని ప్రజలు తరిమి కొడుతున్నారు. ఎక్కడ కూడా ప్రజలు స్టిక్కర్లు అంటించుకునే దానికి ఎవ్వరు కూడా ఇష్టపడటం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఉండాలనే ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒకే చెప్పారు, మేము గెలవంగానే సాధికార సారథి అని 30 కుటుంబాలకు ఒకరిని నిర్మిస్తాం. మీ ప్రతి ఇంటికి పోయి మీ సాధక బాధకాలు మా ప్రభుత్వానికి తెలిపేందుకు కృషి చేస్తాం. మీ సుఖ సంతోషాలు మేము చూస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని ఇంకా తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడం ఖాయం, మీరు ఈ రాష్ట్రాల నుంచే పారిపోవడం ఖాయమని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.